రుద్రాంగి మూవీ చూసాను భయ్యా జగపతి బాబు గారిది ఓకేనా ఓకే రుద్రాంగి మూవీ చూశాను జగపతి బాబు గారిది జగపతి బాబు గారు ఫస్ట్ హీరోగా చేశారు తర్వాత విలన్గా చేశారు మళ్ళీ ఈ సినిమాలో కూడా ఆయన యాక్టింగ్ అయితే చాలా చాలా న్యాచురల్గా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట నెక్స్ట్ ఏంటంటే సినిమా కొంచెం డిఫరెంట్గా ఉంది బాగుంది టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది నెక్స్ట్ జ్వాలా గారు మమతా గారు జ్వాలా గారి క్యారెక్టర్లో చాలా బాగుంది అనమాట మళ్ళీ కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు మమతా గారు చాలా బాగా చేశారు అలాగే విలన్ గారు నెక్స్ట్ డైరెక్టర్ గారు ఆ డైలాగులు ఉన్నాయి చూసారా వేరే లెవెల్లో ఉన్నాయి అనమాట చాలా బాగా రాశారు నిజంగా చెప్పాలంటే ఈ సినిమా మంచి హిట్ కొడుతుంది అనమాట డిఫరెంట్గా ఉంది స్టోరీ కూడా చాలా బాగుంది నచ్చింది అంటే కామెడీ అని చెప్పలేము నెక్స్ట్ ఏంటంటే కొంచెం వెరైటీ అని చెప్పలేము కానీ నాకైతే నచ్చింది విలన్ గారు విలన్ క్యారెక్టర్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ఇంకా జగపతి బాబు గారు అయితే వేరే లెవెల్ యాక్టింగ్ అనమాట మమతా గారు కూడా నిజంగా మళ్ళీ కమ్బ్యాక్ అనమాట అసలు ఏమాత్రం తగ్గలేదన్నమాట చాలా బాగా చేశారు ఫైనల్గా రుద్రాంగి చాలా చాలా బాగుంది జగపతి బాబు గారు దుర్మార్గుడు అయితే ఇన్ని సినిమాలు ఎక్కడ చేస్తారన్న దుర్మార్గుడు కాదు దుర్మార్గుడి క్యారెక్టర్ అది సో చాలా బాగా చేశారు చాలా బాగుందండి సినిమా మాత్రం చాలా బాగుంది ఓవరాల్గా ఒక్కళ్ళ ముక్క అంటే రుద్రాంగి ఎలా ఉందంటే దాన్ని ఏమంటారు శివంగి అంటారు కదా ఆ టైప్లో బాగుంది నేను చెప్పడం సరిగ్గా రావట్లేదు కానీ నాకు నచ్చింది సినిమా అయితే ఏదో చెప్దాం ఎమోషనల్గా చెప్దాం అనుకుంటున్నాం కానీ సెట్ అవ్వట్లేదు కానీ బాగుంది సినిమా మాత్రం చాలా బాగుంది 4.5 రేటింగ్ ఇవ్వచ్చు అబ్బా అంటే అర్థం చేసుకో ఇంకా సినిమా ఎలా ఉందో ఆ మమతా గారి క్యారెక్టర్ కానీ జ్వాలా గారి పేరు సో నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా బాగుంది వెరీ గుడ్ మూవీ హాయ్ అండి రుద్రాంగి మూవీ చూశాను చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను జగత్ బాబు గారి ఫ్యాన్ నేను సో తన పాత మూవీస్ నుంచి ఇప్పటి వరకు నేను ఏది కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను అండ్ ఐ లవ్ యూ సో మచ్ జగత్ బాబు గారు అండ్ మీ వాయిస్ బేస్తో ఈ రుద్రాంగి రావడం అనేది చాలా ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు చాలామంది కొత్త హీరోస్ వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా హీరోగా చేసే ఛాన్స్ లేదనుకున్నాను బట్ మీరు చేశారు ఇన్ని రోజుల తర్వాత సో మేము ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము జగత్ బాబు గారు చాలా బాగుంటుంది మీ యాక్టింగ్ అప్పటి నుంచి కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా మేము మూవీస్ ఫాలో అవుతున్నాము ఐ లవ్ హిమ్ అండ్ డెఫినెట్గా ఒక ఆడియన్స్ వైజ్ మహిళా ఆడియన్స్కి ఒక మంచి ఇచ్చారు మంచి సబ్జెక్ట్ ఇచ్చారు మీరు డెఫినెట్గా ఇది ఒక పాతకాలం స్టోరీ అయినప్పటికీ మీరు యాక్టింగ్ చేసే విధానం కానీ మీ వాయిస్ బేస్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యింది చాలా బాగా చేశారు ఎక్కడ కూడా మనకు అది యాక్టింగ్ రియల్ లైఫ్ అనేది తెలియట్లేదు మనకి అప్పటి కాలంలో జరిగి ఉన్నాయి బట్ ఏంటంటే అప్పటి కాలంలో మనం చూడలేనివన్నీ ఇప్పుడు మనకు జగత్ బాబు గారు అన్ని సినిమాలలో చూపిస్తున్నారు సో తన వాయిస్ బేస్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ ఎవ్వరు కూడా ఇంటిమేట్ చేయలేరు అండ్ హీరోయిన్స్గా మమతా మోహన్ దాస్ అండ్ ఇంకో అమ్మాయి విమలారామన్ అనుకుంటా తను కూడా చాలా బాగా చేస్తున్నారు అండ్ చాలా కష్టపడి ఉంటారు ఎందుకంటే ఆ డ్రెస్సింగ్స్ కానీ ఆ లుక్స్ వైజ్ కానీ చాలా కొత్తగా కనిపించారు రంగస్థలం తర్వాత యాజ్ ఇట్ ఈజ్ సేమ్ గెటప్ అనుకుంటా జగత్ బాబు గారిది అండ్ కొత్త వర్షన్ అనమాట ఒక ఏంటంటే తన కూతురిని చంపించడము ఏంటంటే కొత్తగా విలన్లోనే ఒక కొత్త రేంజ్గా ఉన్నాడు అండ్ వాయిస్ చెప్పాలంటే సూపర్ బాబా ఎందుకంటే ఒక విలన్కి ఎలాంటి బేస్ వాయిస్ డబ్బింగ్ లేకుండా వితౌట్ డబ్బింగ్ తన వాయిస్ అనేది ఉంటుంది హైలైట్ అవుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుండింది నాకేంటంటే చాలా రోజుల తర్వాత మనం వెనక్కి వెళ్ళిపోయామా అనేంతగా లైఫ్కి వెళ్ళిపోయామా అనేంతగా అనిపించింది సో డెఫినెట్గా ఈ మూవీ అయితే హిట్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి మూవీస్ మళ్ళీ రావు ఇలాంటి యాక్టర్స్ మళ్ళీ కనిపించారు మనకి ఎందుకంటే ఎప్పుడో కానీ సెట్ అవ్వవు ఇలాంటివి అండ్ డైరెక్టర్ గారు కూడా చూస్ చేసుకునే యాక్టర్స్ అండ్ సబ్జెక్టు కూడా చాలా బాగా చూస్ చేసుకున్నారు అనుకుంటాను డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అండ్ జగత్ బాబు గారికి కూడా ఒక మంచి ప్లస్ మూవీ అవుతుంది ఇది డెఫినెట్గా ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి తను కూడా సో విలన్గానే కాదు ఇంకా హీరోగా చేసినా కూడా చూస్తుంటాం మేము సో డెఫినెట్గా ఒక మంచి సక్సెస్ మూవీ అవుతుంది అండ్ టైటిల్ కూడా రుద్రాంగి అనేది ఆ పేరుకు తగ్గట్టుగా ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కూడా అండి చిన్న చిన్న ఆర్టిస్టులు కానించి పెద్ద ఆర్టిస్టుల వరకు ఎవ్వరు కూడా తగ్గలేదు చాలా బాగా చేశారు ఆర్టిస్టులు అనేవాళ్ళు మనకి ఇంకా ఎప్పుడు కూడా మనకి అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అనిపించింది ఆ 2.5 అవర్స్లో మనకి టోటల్ లైఫ్ని ఒక క్రీస్తుకు పూర్వం ఉన్నదాన్ని చూపించారు అండ్ సాంగ్స్ కూడా అక్కడక్కడ ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది
అండ్ డెఫినెట్గా మీరు కూడా చూడండి, ఒక కొత్త దానిని ఎంజాయ్ చేస్తారు. రెగ్యులర్ టైప్ ఆఫ్ మూవీస్ కాకుండా ఇది ఒక మంచి ఎస్సెట్ మూవీ, ఎపిక్ మూవీ అవుతుంది. డెఫినెట్గా వాచ్ చేయండి, పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి పిల్లలకి. ఏంటంటే అప్పటి వాళ్ళ గురించి ఇప్పటి వాళ్ళ గురించి వేరియేషన్ అనేది తెలుస్తుంది పిల్లలకి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు లైఫ్లో కూడా. సో జగద్బాబు గారికి ఆల్ ది బెస్ట్ అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ఫ్రమ్ మీ అనమాట. ఎందుకంటే ఒక మంచి మూవీని ఇన్ని రోజుల తర్వాత దాచిపెట్టి ఇప్పుడు చేశారు అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ డెఫినెట్గా ఇంకా మంచి మూవీస్ రావాలి డైరెక్టర్స్ వారి నుంచి. అండ్ హీరోయిన్స్ కూడా బాగా చేశారు. అండ్ చెప్పాలంటే ఇంకా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఒక ట్రెండ్ ఉన్నా కూడా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛాన్స్ ఇచ్చి. తిని వచ్చినా ఇప్పుడే తిని వచ్చినా సూపర్ తిన్నానా అరే ఏం సినిమానా రుద్రాంగి సినిమా చూస్తుంటే మాత్రం ఏముందనా మన జగపద్ బాబు యాక్టింగ్ మాత్రం సూపర్ చేసిన జగపద్ యాక్టింగ్ ఏం చేసిండు. అప్పట్లో మన రంగస్థలం చూసినామంటే యాక్టింగ్ విలన్ యాక్టింగ్ మళ్ళీ చూసినామన్నా ఒక్కొక్క సైడ్ ఇట్లా పెడతాడన్నా పంచి ఇట్లా ఇట్లా పెడతాడన్నా ఇట్లా డైలాగ్లు పెడతాడన్నా జగపద్ బాబు ఏం కొడతాడన్నా అసలు ఏం తీసినా సినిమా మాత్రం. అలా ఒక్కొక్క కాస్ట్యూమ్ చూస్తుంటే మనకు ఒక అరుంధతి డిజైన్లు కనిపించింది. ఆ సీన్స్ చూస్తూ ఉంటుంటే మనకు ఒక బూస్ బాన్స్ వస్తుంది. జగపద్ ఒక్కొక్క పంచి కొడుతుంటే మనకు ఒక రుమల్స్ వెలుగుతుంటే ఇట్లా బూట్స్ బాన్స్ థియేటర్లో చూస్తే మాత్రం మనకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? ఆ సీన్స్ మాత్రం ఒక్కొక్క డైలాగ్ కొడుతుంటే అది ఎవరు చెప్పలేరు జగపద్ చెప్పినట్టు. ఆ విలన్ యాక్టింగ్ మాత్రం ఏం చేసిందన్నా అప్పట్లో హీరో చేసింది, ఇప్పుడు జగపద్ బాబు అంటేనే విలన్ అంటేనే ఒక రేంజ్లో వెళ్ళిపోయింది జగపద్ బాబు. హీరో హీరో యాక్టింగ్లో చాలా బాగుంది. డైరెక్టర్కి ఇది డైరెక్టర్కి ఇది ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ పట్టది డైరెక్టర్కి. మంచిగా తీసిన సినిమా సార్ డైరెక్టర్ సార్ చాలా బాగా తీసారు. ఇంకో నెల హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉంది. కొత్తగా చేసింది హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది హీరోయిన్. అలా మన బాహుబలిలో ఉంటుంది చూసిన నిండా ముండా డైలాగ్ కొడుతా చూసినా ఆ విలన్ ఇలా వేసిందన్నా యాక్టింగ్ ఏం చేసిందన్నా చాలా మనం చూసినాం అప్పట్లో ఆయన విలన్. మళ్ళీ ఈ సినిమాలో చూసినామన్నా ఆయన యాక్టింగ్ చూస్తుంటే మాత్రం మనకు ఒక మాత్రం ఒక డిఫరెంట్ కనిపించింది. చాలా బాగుంటుంది. ఒక సూప్ చెప్తున్నా కదా కొత్తగా చూపించిన ఆయన విలన్ ఒక సూపర్ చేపించిండు. అసలు ఆయన యాక్టింగ్ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి ప్రభాకర్ రెడ్డి గారికి. జయబాబు హ్యాండ్స్ ఆఫ్. అమ్మో వామ్మో ఏంది ఆ రుద్రాంగ సినిమా ఏంది ఆ అప్పటి కాలం ఏంది దొరల కాలంలో అమ్మా అట్లా చేసిర్రా. నిన్న మీకు చెప్తా మీ సంగతి చెప్తా కానీ అమ్మా ఫస్ట్ అయితే జగపతి బాబు గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. సూపర్గా కనెక్ట్ అయిపోయిన సినిమా దొరల కాలంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది మంచిగా చూపించే చక్కగా ఉంది. అలాగే ప్రభాకర్ గారు బాహుబలి ప్రభాకర్ గారు మంచి మంచి ఆర్టిస్టులు మంచి మంచి క్యారెక్టర్లు ఉన్నాయన్నా. అమ్మా అమ్మా ఈమె గురించి ఖచ్చితంగా చెప్పాలి. అమ్మా ఈమె గురించి నేను అస్సలు మర్చిపోను. అమ్మో మమతా మోహన్ దాస్ గారు అంటే గ్లామర్ అనుకున్నా గారు యాక్టింగ్లో కూడా ఇంత మంచి పర్ఫామ్ చేస్తారు అనుకోలేదు. కానీ ఏదేమైనా రుద్రాంగి సినిమా మాత్రం చాలా బాగుంది. ఆ ఎమోషనల్ ఆ టచ్చింగ్స్ ఆ అమ్మో అవి తట్టుకోలేము అన్నా. దొరల కాలంలో మమ్మల్ని ఇలా చేసిరా బానిసలు చేసి ఎలా ఆడుకున్నారన్న మంచిగా చూపించరు. కానీ ఒక్కటే అన్న ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు గుమ్మ గుండె జల్లు అన్నది అమ్మ నమ్మవు. కానీ సినిమా చూడాలి మీరు రుద్రాంగి సినిమా ఖచ్చితంగా చూస్తేనే మీకు తెలుస్తుంది. కానీ ఇట్లా ఉంటుంది అనుకోలే చాలా బాగుంది. నేను ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే ఇంకా డబల్ ఉందన్నమాట. ఏదేమైనా ఎవరైనా ప్రతి ఒక్కరు మీరుకుంటే బాబు గారికి ఇట్టే ఎప్పుడైనా ఇట్టే ఇట్టు లేకుంటే ఏ సినిమా చేయాలి. బాబుగారు ఏదన్నా సినిమా చేసినా ఇట్టే, బాబుగారు హీరోగా చేసినా ఇట్టే, బాబుగారు ఏది చేసినా ఇట్టే. ఎందుకంటే మంచి క్రేజీ ఉన్న హీరో అప్పట్లో ఫ్యామిలీ హీరో ఎందుకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు ఎందు ఒక్క మాటలో చెప్పాలంటే జగపతి బాబు గారికి ఉన్న ఫాలోయింగ్ లేడీస్ ఫాలోయింగ్ ఎవరికి లేకుండా అప్పట్లో అలాంటి హీరో ఏ సినిమా చేసినా మంచిగా ఉంటుంది అన్న ప్రతి ఒక్కరు. కథ అన్నావు చూసినావా? అది కథ అనొద్దన్నా జీవితంలో మనకు జరిగే సంఘటన. దొరల కాలంలో ఎట్లా ఉంటుందన్న గట్లా ఉండేది అది మెయిన్. అది బాగా చూపించారు డైరెక్టర్ గారు. డిఓపి గారు అయితే ప్రాణం పెట్టారు అంటారు కదా, ప్రాణం పెట్టినట్టు చూపించింది. ప్రతి షాట్ ప్రతి సీన్ కూడా మంచిగా నీట్గా ఆ ఫ్రేములు కానీ చక్కగా జబర్ బాబు గారిని ఎలా చూపించాలి ప్రతి ఆర్టిస్ట్ని ఎట్లా చూపించాలని అట్లా చూపించింది అన్న. బాగుంది నాకు సినిమా మాత్రం 200% నచ్చింది. మమతా మోహన్ దాస్ గారు కూడా మంచి యాక్టింగ్ అన్న. నేను తను గ్లామర్ అనుకున్నా కానీ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ప్రతి ఒక్కరు చూడాలి, తప్పకుండా చూడాలి. చూడకపోతే మళ్ళీ ఒప్పుకోను. చూస్తారు కదా చూడాలి. చూస్తున్నా రుద్రాంగి అబ్బాబ్బాబ్బా ఏముందన్నా, ఏదో పురాతన కాలం సినిమా కదా, దొరలు ఉన్నారు రాజులు ఉన్నారు ఏం చూద్దాం అని అనుకోకండి. చెప్తున్నా రుద్రాంగి ఇరిగా తీసిండు నిజంగా. డైరెక్టర్ గారికి అబ్బాబా అజయ్ సామ్రాట్ చెప్తున్నా పాదాభివందనాలు. నిజంగా ఎంత బాగా చేసింది డైరెక్టర్ బాబాబా. మొత్తం యాక్షన్ సీన్ కానీ ఆ ఎలివేషన్ డైలాగ్స్ ఉన్నాయబ్బా ఒక్కొక్కరికి. పాత డైలాగ్సే, ఊరు డైలాగ్సే, కొత్త డైలాగ్సే కానీ మీ అందరికీ నచ్చుతుంది. అలా ఉన్నాయి ఆ డైలాగ్స్ కూడా. నిజంగా దొర అన్న, దొర దొర అంటే మీరు అందరు పిట్టల దొర అనుకుంటారు, అది కాదన్న. జగపతి బాబు గారు దొరగా చేసారు. వా
జగపతి బాబు గారిని రోల్లో ఇన్ని రోజులైనా అన్న ఎన్ని సినిమాల తర్వాత ఈ రోల్ చేసిండు నిజంగా ఒక స్పెషల్ రోల్ అయినా అనుకోవచ్చు నిజంగా ఆ డైలాగ్స్ కానీ మొత్తం నాకు వేరే లెవెల్ నచ్చిందన్న చెప్తున్నా రుద్రాంగి అద్రిపోయిందన్న చెప్తున్నా కదా అంటే ఒక ఊరు ఏమంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఊరు బ్యాక్గ్రౌండ్ విలేజ్ డ్రాప్అవుట్ అనుకుంటారు అదంతా కాదన్న మంచి ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ హీరోయిన్ చెప్పాలన్న హీరోయిన్ మమత మోహన్ దాస్ ఏం చేసిరన్న అసలు అప్పుడెప్పుడో యమదొంగలో చూసామన్న యమదొంగలో చూసాం మళ్ళీ ఇప్పుడు మంచి కంబ్యాక్ వచ్చిందన్న మమత మోహన్ దాస్ గారికి ఏం చెప్తున్నా కదా ఓవరాల్గా అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది రుద్రాంగి మూవీ సో మీరందరు జగపతి బాబు కోసమైనా మమత మోహన్ దాస్ గారి కోసమైనా సినిమా చూడండి రుద్రాంగి మీ అందరికి పక్కా నచ్చుతుంది ఒక మంచి మూవీ ఓకేనా రుద్రాంగి మూవీ చూశాను సినిమా అయితే మాత్రం నాకు ఎలా ఉందంటే ఒక కొత్తది అంటే నిజంగా అలాంటి సినిమాలు చేసుకున్న డైరెక్టర్ గారికి పాదవందనాలు చేసుకోవాలన్నమాట ఎలా ఉందంటే సినిమా అజయ్ సామ్రాట్ గారు నిజంగా చాలా బాగుందన్నమాట డైరెక్షన్ ముఖ్యంగా డైరెక్షన్ గురించి చెప్పాలంటే డైరెక్టర్ ఏం చెప్తే హీరో అదే చేస్తారు కానీ షిఫ్ట్ ఆఫ్ ది క్యాప్టెన్ మన డైరెక్టర్ కాబట్టి జగబోధు గారిని ఈ యాంగిల్లో డీలే చేయడం అనేది రుద్రాంగి అనేది ఒక రంగస్థలం టైప్లో లేడీస్ కోసం ఉంది ఇంకీ కూడా ఏంటంటే మంచి స్టోరీ లైన్ ఉంది మంచి బాగుందని అలాగే మమతా గారి యాక్టింగ్ కానీ అంత డిఫరెంట్ ఉందన్నమాట మ్యూజిక్ వాల్యూ అనే మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా సూపర్ ఉంది ఒక ఫ్యామిలీతో అందరూ చక్కగా చూసి ఏదైనా సినిమా ఉందంటే ఎందుకంటే జగబోధు గారు ఆల్రెడీ ఫ్యామిలీ హీరో కాబట్టి అలాంటి ఫ్యామిలీకి బాగా కంటే సినిమా రుద్రాంగి అన్న చాలా బాగుంది అజయ్ సామ్రాట్ గారు అన్ని డిపార్ట్మెంట్ చాలా బాగా డీల్ చేశారు మమతా గారి యాక్టింగ్ అయితే అన్లిమిటెడ్ అంటే చాలా చాలా బాగుంది ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం సరదాగా అంటే సరదా అంటే ఏముండదు ఒక రంగస్థలం సినిమా మీరు చూసే ఉంటారు కదా ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అనమాట ఇందులో ఒక రెగ్యులర్ కమర్షియాలిటీ సీన్స్ కానీ లేదంటే ఒక రెగ్యులర్టీ బోరింగ్ సీన్స్ కానీ ఏముండవు కంటెంట్ పరంగా వెళ్ళిపోతారు చూసినంతసేపు మన రుద్రాంగి సినిమా క్యారెక్టర్లే చూస్తుంటామట జగపతి గారిని కానీ జగపతి గారు తరపు నుంచి వచ్చే క్యారెక్టర్స్ కానీ ఇలాగా మమతా గారిని కానీ ఇలాగే మన అలా క్యారెక్టర్లు చూస్తుంటాం నిజంగా చెప్తున్నా నాకు ఇన్ని డైరెక్టర్లో చాలా బాగా ఈ డైరెక్టర్ పేరు బాగా గుర్తుండిపోయింది ఎందుకంటే ఖచ్చితంగా ఈ డైరెక్టర్ కోసం చెప్పాలనుకున్నాను అజయ్ సామ్రాట్ గారి కోసం ఖచ్చితంగా చెప్పాలి నిజంగా ఫ్యూచర్లో నాకు తెలిసి ఇంకో రాజమౌళి అవుతున్నాను నేను ఈ సినిమా చూస్తే అలాగే అనిపించింది జగపతి గారు యాక్టింగ్ కానీ అంతా కూడా సూపర్ నిజంగా చాలా చాలా బాగుందన్న సూపర్ అన్న రుద్రాంగి సినిమా సూపర్ థ్యాంక్ యూ భయ్యా నేను ఫస్ట్ మాట్లాడేది ఒకటే భయ్య సినిమా రుద్రాంగి సినిమా చూసిన తర్వాత అజయ్ సామ్రాట్ డైరెక్షన్ ఇరగదీస్తాడు భయ్య ఎలా ఉన్నారో ఫైర్ నిజంగా తనలో ఉన్న ఫైర్ని అయితే బయటకు తీసుకొచ్చారు డైరెక్షన్ చాలా బాగుంది అజయ్ గారు సూపర్ అండి ఇకపోతే క్యాస్ట్ అండ్ క్రూ అబ్బా నాకు జగపతి బాబు గారు ఏమన్నా యాక్టింగ్ చేశారా ఇరగదీస్తారు భయ్య మైండ్ బ్లోయింగ్ ఫ్యాంటాస్టిక్ భయ్య ఎంత చెప్పినా తక్కువే ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే అలా దూరిపోతుంటారు కదా కానీ దొరాన క్యారెక్టరు చరిత్రను నిలిచిపోద్ది భయ్య ప్రతి ఒక్కరు చెప్పుకోదగ్గడ పేరు ఆ సెట్ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అటు చూస్తుంటే ఆ సినిమాకి ఎంత కష్టపడరు అర్థమైపోద్ది చిన్న చిన్న సినిమాలే చాలా కష్టపడుతున్నారు ఈ రోజుల్లో అటువంటి పెద్ద సినిమా రుద్రాంగి అనే ఒక పెద్ద సినిమా పెద్ద సెటిలైట్ అదే ఏదైతే రోజుల్లో ఏ కాలం అయితే ఉందో దాని తగ్గట్టే టైం పీరియడ్గా సెట్ చేసి ఎక్సలెంట్ ఇకపోతే మమత గారు బ్యాక్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా ఆమె యాక్టింగ్ కూడా చించేసింది భయ్య నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇన్నిటిలో ఏదని చెప్తాం ప్రతిదీ నచ్చుతానే ఉంది ఆ సాంగ్ బీజిఎం ఉంటుంది కదా ఆ బీజిఎంలోనే లాస్ట్ సాంగ్ ఉంటుంది నిజంగా కంట్లోంచి ఏడిపి తెప్పిస్తుంది నిజంగా కంట్లో ఏడుపు తెప్పేసి ఇటువంటి మంచి సినిమా రుద్రాంగి సినిమా ఎవరూ మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు రండి సినిమాని చూడండి ఒకవేళ నేను చెప్పేది అడిగి అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పి పిఏవిఏఎన్ పవన్ ఎస్ఎస్పికి మెసేజ్ చేయండి రేపు మార్నింగ్ 8:45 టికెట్ పట్టుకెళ్ళండి సినిమా అంత బాగుంది సో రాత్రి నుంచి వరుసగా సినిమాలు చూస్తాను నన్ను ప్రీమియర్ షోలు కళ్ళు కూడా ఎరబడ్డాయి చూసారు కదా షర్ట్ కూడా సేమ్ ఇదే ఉంది సో సినిమాలు మారుతూనే ఉంటాయి ఒక సినిమాలో వెళ్తాను మళ్ళీ సినిమా అయిపోయిన రివ్యూ చెప్పి మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్ళాలి టైం కూడా సరిపోవట్లేదు అయినప్పటికీ నాకు హ్యాపీ ఫీల్ ఉందన్నమాట సినిమాని అయితే అన్ని కవర్ చేస్తాను సో మంచి సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ రుద్రాంగి చూడండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ అన్న రుద్రాంగి సినిమా అన్న మొత్తం డమురుకం డమురుకం లాగుంది చాలా బ్రహ్మాండంగా ఉంది మన తెలంగాణలో దొరలు అంటే ఇప్పుడు లేరు అప్పుడున్నారు అప్పుడు దొర 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 అంటే దొర అంటే ఎవరు దొర అంటే ఎట్లా ఉంటాడు అసలు ఆయన ఎవరు అనేది కొంతమంది ఇప్పటి వాళ్ళు అనుకుంటున్నారు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు దొర అంటే ఈ సినిమాలో చూడాలి ఈ రుద్రాంగి సినిమా చూస్తే దొర అనేవాడు ఎలా ఉంటాడు దొర అంటే ఎవరు అనేది చాలా బ్రహ్మాండంగా జగతిబాబు గారు చాలా బ్రహ్మాండంగా చూశారు దొర అంటే ఎట్లా ఉంటాడు దొర అంటే ఎవరు అనేది క్యారెక్టర్ అయితే సూపర్ అంటే సూపర్ చేశాడు చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ సినిమా యాక్టర్స్ మొత్తం కొత్త వాళ్ళు కానీ ఎంతో పాత వాళ్ళలాగా ఎంతో అనుభవం ఉన్నంత ఉన్నట్టుగా చాలా బ్రహ్మాండంగా చేశారు కామెడీ కానీ సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ యాక్టింగ్ అయితే హీరో హీరోయిన్ జగతి బాబు మామూలు సినిమా మొత్తం షేక్ చేశారు మనం రుద్రమాదేవి కథ ఏంటంటే మొత్తం మనకు రోమాలు లెక్కబడుస్తాయి ఈ రుద్రాంగి సినిమా చూస్తే అట్లా ఉన్నది సూపర్ ఉందన్న సినిమా కెవ్ కేక అందరు చూడవచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి చూడవచ్చు చాలా బ్రహ్మాండం సినిమా ఐ లవ్ యూ
రుద్రాంగి పేరులోనే ఒక ఇది ఉందన్న. నిజంగా పలికేటప్పుడే ఒక గట్టి ధైర్యం వస్తుంది. ఈ సినిమాలో జగవత్ బాబు గారు కానీ, ఆ మమత క్యారెక్టర్ చేసిన ఆవిడ, మమత ఆవిడ చేసిన క్యారెక్టర్ కానీ వేరే లెవెల్ ఉందన్న. అసలు దొర 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 సినిమాలు ఎక్కడ చూసినా దొర, ఆ పదం అనేది ప్రతి ఒక్కరి మైండ్లో నిలిచిపోయే సినిమా ఇది. ఆ పదం విన్నప్పుడే దొర అనే వ్యక్తి గుర్తొచ్చేసే లాగుంది సినిమా. థియేటర్లో ఆ విజువల్స్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ చూస్తుంటే నాకు ఎప్పుడో పాత సినిమా సినారియో చూసినట్టు అనిపించింది. ఆ కొన్ని కొన్ని సీక్వెన్సెస్, ఆ డైలాగులు అదంతా నాకు చాలా బాగా అనిపించింది. థియేటర్లో చూసినంతసేపు నేను ఏదో ఒక ట్రాన్స్లో వెళ్ళినట్టు అనిపించింది అన్న. జగవత్ బాబు గారి యాక్టింగ్ కానీ, ఆ డైలాగులు చెప్పే విధానానికి కానీ, సినిమా తీసుకెళ్లిన విధానం అయితే నాకు వేరే లెవెల్ అనిపించింది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, నిజంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడే అన్న, ఇప్పుడే చూసినా రుద్రాంగి మూవీ అన్న, అసలు ఏమన్నా తీసిన నా మూవీ మాత్రం వేరే లెవెల్ అన్న. డైరెక్టర్ అజయ్ సామ్రాట్ గారు, డైలాగులు మాత్రం మామూలు లేవన్న, అసలు వేరే లెవెల్. అంటే నేను అనుకునేవాడిని ఇక గుర్రాల సినిమాలో ఈ పాత్ లైక్ అంటే బయోగ్రఫీ లాంటివి లేకుంటే కొంచెం పెద్ద సినిమాలు తీయాలంటే రాజమౌళి గారే తీస్తారు, ఇక వేరే వాళ్ళ వల్ల కాదేమో అనుకునేవాడిని. కానీ ఈరోజు చెప్తున్నానా, మన టాలీవుడ్కి ఇంకో రాజమౌళి దొరికిండు. ఎందుకంటే ఆ ఎలివేషన్ సీన్స్ కానీ అంటే కథను తీసుకెళ్లిన విధానం మాత్రం రాజమౌళి గారిలాగానే ఉంది. సో నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ మ్యూజిక్ కానీ డిఓపి కానీ చాలా బాగా వర్క్ చేశారు. మన మమత గారు ఎప్పుడో వెళ్ళిపోయారు, కనుమరుగైపోయారు. ఈ సినిమాతోటి మాత్రం బ్యాంచర్ అసలు వచ్చేసినది అనుకోవచ్చు, మంచి కంబ్యాక్ ఇచ్చారు. సో ఫ్యామిలీతోటి చూడాల్సిన మూవీ అన్న రుద్రాంగి. అంటే ఈ సినిమా చూశాక దొర అనే పదం చరిత్రలో నిలిచిపోతుంది అన్న. జగపతి బాబు గారి యాక్టింగ్ అన్న మెయిన్ మూవీలో. దేని గురించి అంటే ఇప్పుడు లెజెండ్ సినిమాలో ఉంటుందన్న, ఆయన యాక్టింగ్ స్కిల్స్ అన్ని చూపించాలంటే లెజెండ్ చూస్తాం మనం. కానీ తర్వాత వచ్చిన అవి అట్టిట్టు ఉంటాయి. కానీ రుద్రాంగిలో చూస్తే మాత్రం అమ్మ పెనిమిటి మామూలు లేదన్న, వేరే లెవెల్, వేరే లెవెల్ అసలు. ఈ రోజు వచ్చిన సినిమాల్లో రుద్రాంగి ది బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి రుద్రాంగి. అజయ్ సామ్రాట్ గారు మీరు హిట్ కొట్టేశారు, అండ్ మీకు ఇక లాభాలే లాభాలు. సో ఆ రేంజ్లో ఉంది మూవీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే రుద్రాంగి మూవీ చేశాను. డైరెక్టర్ గారు ఒక రెగ్యులర్ కంటెంట్ కాకుండా ఒక డిఫరెంట్ కంటెంట్తో వచ్చారు. చాలా వరకు సీన్స్ అన్ని మన కళ్ళ ముందు జరిగినట్టు ఉంటుంది. సూపర్ తీశారు అన్న డైరెక్టర్ గారు. అజయ్ సామ్రాట్ గారు డైలాగ్స్ అయితే వేరే లెవెల్. అసలు జగపతి బాబు గారు ఎన్నో వేరియేషన్ చూపించారు ఈ సినిమాలో, ఇంకొక వేరియేషన్ చూపించారు. సో మామ జ్వాలాబాయిగా మమత గారు అసలు ఆమెకు కంబ్యాక్ అని చెప్పచ్చు. మూవీ చింపేసారు. యాక్టింగ్ అయితే మాత్రం అందరూ బాగా చేశారన్న. మ్యూజిక్ కానీ, డిఓపి కానీ, ఎడిటర్ కానీ చాలా బాగా వర్క్ చేశారు. కొత్త వాళ్ళంటే ఎవరు నమ్మరు, చాలా అంటే చాలా బాగా చేశారు. అంత బాగా తీశారు సినిమాని. సో సినిమా అయితే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ దగ్గర కలిసి చూడొచ్చు అన్న. సినిమా సూపర్ అన్న. సినిమా అయితే రుద్రాంగి సినిమా చూడడం జరిగిందన్న. సినిమాలో నటించిన వాళ్ళందరికీ కూడా వందనాలు, ఎందుకంటే చాలా బాగుంది సినిమా. అజయ్ గారు కూడా చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు సినిమాకి. సినిమాకి ప్లస్ బ్యాక్ అండ్ మ్యూజిక్ జగవత్ బాబు గారి క్యారెక్టర్, ఇంకా మమతా మోహన్ దాస్ గారు అయితే కంబ్యాక్ నిజంగా చూపించేశారు. అంటే చాలా రోజుల తర్వాత మమతా మోహన్ దాస్ గారు మన స్క్రీన్ మీద కనపడుతుంటే, అప్పట్లో యమదాంగ్ సినిమాలో చూసినట్టు విధానాన్ని కూడా ఇందులో కనపడుతుంటే, సినిమా అయితే వేరే లెవెల్ అండి. మన కళ్ళ ముందు కట్టినట్టుగా చూపించారు. ఏదో కల్పితాలు, కేవలం కల్పితాలు అన్నట్లే సినిమా, మన కళ్ళ ముందు ఏదైతే జరుగుతుందో, తెలంగాణలో ఉన్నటువంటి విధానం ఏ రకంగా జరుగుతుందో అనేదాన్ని కళ్ళ ముందు కన్నీసు కట్టగా ఉన్న విధానం చూపించారు ఇందులో రుద్రాంగి. ఇంకా సినిమా అన్నీ కూడా ప్లస్లో ఉన్నాయి. సినిమాకి ఇది తక్కువ అనేది లేకుండా అజయ్ గారు అయితే చాలా అద్భుతంగా ఆకట్టుకున్నారు సినిమాని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడో బోర్ కూడా, ట్విస్ట్లు చాలా బాగున్నాయి. కంటెంట్ కాన్సెప్ట్ కూడా కొత్తదనంగా ఉంది. కొత్త వాళ్ళైనా కానీ ఈ సినిమాని గొప్పగా చూపించుకున్నారు. మేము కొత్త, మేము మాకు సరిగ్గా రాదు చేయలేదు అనేది లేదు. కొత్త వాళ్ళైనా కానీ సినిమాని చాలా నీట్గా పరిశుభ్రంగా రుద్రాంగి అనే దానికి రుద్రాంగి ద్వారా సినిమా చూపించకూడదు అనేది, ఎక్స్పెషల్లీ జగపతి బాబు గారు క్యారెక్టర్ అయితే కనుక అన్బిలీవబుల్, చాలా బాగుంది. ఈ మమతా మోహన్ దాస్ గారు అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఇద్దరు కూడా చాలా పోటా పోటా పోటీగా నటించారు. ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూడకపోతే ఇలాంటి సినిమా ఎందుకు చూడలేదు అనేది మిస్ మీరు మీలో కనపడుతుంటుంది కదా. సినిమాని మిస్ చేసుకోవద్దు. సినిమా సూపరేట్ మూవీ. అవుట్ ఆఫ్ ఐ రేటింగ్ చూసుకుంటే 3 అయితే వచ్చే సినిమా. ప్రతి ఒక్కరు చూడండి రుద్రాంగి మూవీ. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఇప్పుడే చూశాను రుద్రాంగి మూవీ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. అసలు డైరెక్టర్ గారికి అయితే యాడ్స్ ఆఫ్ అండి. చాలా మన కళ్ళ ముందు జరిగిందంటే తీశారు, మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉంటుంది. చాలా చాలా బాగుంది ఈ సినిమాతో. పెద్ద హిట్ పడింది అజయ్ సామ్రాట్ హీరోగా డైరెక్టర్ గారు. ఆ డైలాగ్స్ కానీ, ఫ్యామిలీతో ఆ మేకింగ్ స్టైల్ కానీ, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న. ఇకపోతే యాక్టర్స్ జగపతి బాబు, ఆయన ఎన్నో వందల సినిమాలు హీరోగా చేసి తర్వాత ఇలన్గా చేసి మళ్ళీ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవటం అనేది పెర్ఫార్మెన్స్ పిచ్చి పీక్స్ అన్న. ఈ సినిమా చూసిన తర్వాత దొర 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 అనే ఈ పదం చరిత్రలో నిలిచిపోయింది. చాలా చాలా బాగుంది. మమతా గారు జ్వాలాబాయిగా
కంబ్యాక్ ఇచ్చారు చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ తర్వాత వచ్చారు యాక్టింగ్ చింపేసిందన్న మమతా గారు మీకు చాలా హ్యాట్స్ ఆఫ్ సో మ్యూజిక్ గానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ డిఓపి గారు ఆ ఎడిటింగ్ గానీ అన్ని ఎక్కడ ఎంతవరకు కావాలి అంతే చెప్పేశారు చాలా చాలా బాగుంది సో ఈ సినిమాలో ఇంకా మెయిన్ చెప్పుకోవాల్సిందంటే డైరెక్షనే డైరెక్షన్ కానీ స్టోరీ కానీ ఈ రెండు బాగున్నాయి అందరు కొత్త వాళ్ళు అయినప్పటికీ చాలా చాలా బాగా చేశారు కొత్త వాళ్ళని ఎక్కడ అనిపించదు మంచి హిట్ పడింది అజయ్ సామ్రెడ్డి గారికి ఒక్కొక్క డైలాగ్ అయితే గుండెల్లో గుచ్చుకుంటుందన్న సో ఆ కాలం స్టోరీ కానీ ఆ యాక్టింగ్ పెర్ఫార్మెన్సెస్ కానీ స్క్రీన్ ప్లే డైరెక్షను అన్నీ చాలా చాలా బాగున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు ఒక మంచి సినిమాతో వచ్చారు ఈ టీం అంతా మంచి హిట్ పడింది ఈ టీం మొత్తానికి